మన తెలుగు టీవీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటే కొత్త బట్టలు, టపాసులు, స్వీట్స్ ఇవి మాత్రమే కాదు. ఈ పండుగ వెనుక తరతరాలు అనుసరించే సంప్రదాయాలు, మన సంస్కృతిని వర్ణించే వైభవాలు, చెడుపై మంచి సాధించిన విజయాలు ఇవన్నీ మన జీవితానికి కొలమానాలు. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే దీపావళి పండుగ వైశిష్ట్యాన్ని కూలంకుషంగా తెలుసుకోవాలి. అవును, దీపావళి అంటే నరక చతుర్దశి, అమావాస్యనే కాదు, మొత్తానికి ఈ పండుగ ఐదు రోజుల పండుగ. మరి ఆ ఐదు రోజుల విశేషాలేమిటో తెలుసుకుందాం. మాలికల శోభతో వెలుగొందే ప్రతి ఇల్లు, ఆనందాలు వెల్లివిరిసే ఆభాల గోపాలం, కొత్త బట్టల కోలాహలం, పిండి వంటల ఘుమాలింపుల కమ్మదనం, బాణాసంచాధ్వనుల సంబరం, అంబరాన్నంటే మిరుమిట్ల సోయగం, ఇవన్నీ పైకి కనిపించే వేడుకలు, వినోదాలు. వీటితోనే సరిపచ్చుకుండా పండుగల్లోని అంతరార్థాన్ని తెలుసుకొని వాటిని జరుపుకోవాలి. శరతృతువు అయిన ఆశ్వయుజ, కార్తీక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి. అదేంటో చూద్దాం. మొదటి రోజు ధనత్రయోదశి. ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు బౌద్ధ మతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది. దానికి రెండు కథలున్నాయి. ఒక యువరాణి తన భర్తకు ఈ తిథి నాడు రాసిపెట్టి ఉన్న మరణాన్ని తప్పించడానికి ఇల్లంతా దీపాలు వెలిగించింది, నగలు కుప్పలుగా పోసింది. ఆ వెలుగులో దారి కనపడక యముడు వెనక్కు వెళ్ళిపోయాడు. అందరూ ఈరోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగ భాగ్యాలతో వర్తిల్లుతారు, కనుక ఇది ధనత్రయోదశి అయింది. మరొక కథ, ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. కారణం క్షీరసాగర మథనంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా అమృత కలశ హస్తుడై ధన్వంతరి ఉద్భవించాడని, అలా ధన్వంతరి జన్మించిన రోజునే అశ్వాయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా వ్యవహరిస్తారు. ఈరోజు దీపం పెట్టడం, లక్ష్మీ పూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు ధన్వంతరి పూజను నిర్వహిస్తారు. ఇక రెండవ రోజు నరక చతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగను జరుపుకోవాలి. పండుగల తిథులన్నింటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన తిథి ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది. స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరక చతుర్దశి. భూదేవి తల్లి అయిన పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు ఆ పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. అసుర బిరుదును కూడా కలుపుకొని నరకాసురుడుగా అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్ళింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్ని చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుణ్ణి మరణానికి ప్రజలతో పాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శ ప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామ, శ్రీకృష్ణులు. అంటే సమాజానికి చీడపురుగు అయిన వారెవరైనా సరే సమాజ శ్రేయస్సు కోసం వారిని శిక్షించాలన్నది ధర్మం అన్న సందేశాన్ని అందించింది ఈ పండుగ.
దీపావళి అమావాస్య. ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళి నాడు మహాలక్ష్మి పూజ ప్రధానం. అమ్మవారి దగ్గర ఇంటి ముందు దేవాలయాల్లో ఏనుగులు గుర్రాలు గోవులు ఉండే చోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ. దీపావళి నాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమె పేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్ళగొట్టేందుకు స్త్రీలు చీపురు చీట పట్టుకొని చప్పుడు చేయాలి, అంటే ఇంటికి శుభ్రపరచుకోవాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత పరిశుభ్రత సంపదలకు మూలమని శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని పెద్దల్ని స్త్రీ పురుషుల్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఇక నాలుగవ రోజు కార్తీక పాఠ్యమి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ పాఠ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాఠ్యమి నాడు గోపూజ చేస్తే పశు సంపద వర్ధిల్లుతుంది, పాడి పంటలకు లోటు ఉండదు. ఇందులో భాగంగా కార్తీక బహుళ పాఠ్యమి రోజు ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి, సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి, అలాగే ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి. అలాగే కార్తీక బహుళ పాడ్యమి రోజున దుర్గాదేవి ఆరాధనకు ఆకుకూరల దానాలకు ప్రసిద్ధి. ఆ రోజు చేసే దానాల వల్ల సంతానాభివృద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టే కార్తీక శుద్ధ విదియ నాడు అన్నదమ్ములు తప్పకుండా అక్క చెల్లెల దగ్గరకు వెళ్లి వారి చేత భోజనం తిని రావాలి. దీనినే భగినీ హస్త భోజనం అంటారు. ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలోనే నడుస్తారు. అందుకే కార్తీక శుద్ధ ద్వితీయ అంటే ఆనాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు. భయ్యా ధూజీ అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందిన భగినీహస్త భోజనం సోదరిని క్షేమానికి సంబంధించబడినది. మన పురాణాల కథ ప్రకారం యముడి చెల్లెలు యమున. సోదరి వివాహం అయిన తర్వాత యమధర్మరాజు చాలా కాలం తర్వాత సోదరి ఇంటికి వెడతాడు. ఆనందంతో సోదరి యమున పలు రకాల మధురమైన వంటకాలతో తన అన్నకు ఆప్యాయతగా వడ్డిస్తుంది. దీంతో సంతృప్తి చెందిన యమధర్మరాజు ఈ శుభ సందర్భున ఏం వరం కావాలో కోరుకో అని చెల్లెల్ని కోరగా, ఈ రోజున ఎక్కడైనా సరే సోదరులు తమ తమ సోదరి ఇంటికి వెళ్లి సంతృప్తిగా భోజనం చేసి సోదరికి బహుమానాలు ఇచ్చి నుదటన తిలకము దిద్దించుకున్న ఆ సోదరుల ఆయురారోగ్యములు వృద్ధి చెందాలని వరము కోరగా తదాస్తు అని దీవించాడని ప్రతీతి. దేవతలు కాబట్టి ఏ కోరిక కోరినా అది లోక సంక్షేమం కోసమే అవుతుంది. భగిని అంటే సోదరి అని, సోదరి చేత వండిన పదార్థాలను భుజించడమే భగినీ హస్త భోజనమని లోక ప్రసిద్ధి చెందింది.
పండుగ దీపావళి గురించి మాట్లాడుకుందాం. సరసిజ నిలయే సరోజ హస్తే ధవల తరాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోగ్ని త్రిభువన భూతీకరి ప్రసీద మహ్యాం అనే శ్లోకంతో శ్రీ మహాలక్ష్మిని పూజించి దీపాలను వెలిగిస్తే సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతారని దీపై నీరాధనాదత్ర సైషా దీపావళి అంటే దీపాలు వెలిగించడం మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అని ధర్మశాస్త్రం చెబుతుంది. మధుర పట్టణంపై నరకాసురుడు అనేక మార్లు దండయాత్ర చేయడం, అక్కడ ఉన్న స్త్రీలను చెరపట్టడం, ఇలాంటి దుశ్చర్యలతో విసుగు చెందిన మధుర ప్రజలు శ్రీకృష్ణుడిని శరణు వేడగా స్త్రీలను అశక్తులుగా చేసిన నరకాసురుడిని ఒక స్త్రీ అంటే సత్యభామ చేతితోనే అంతమొందించిన వైనం స్త్రీ శక్తికి సాటి ఏదీ లేదు అన్న సందేశాన్ని అందించింది ఈ పండుగ. నరకాసుర వధ లోక కళ్యాణం, చెడు నుండి మంచి ఉదయించిన రోజు కాబట్టి ఆ విజయాన్ని దివ్యమైన వెలుగులతో, అంబరాన్ని అంటే కాంతులతో అంటే తారా జువ్వలతో మధుర పట్టణమంతా పండుగ చేసుకుంది. ఇదే దీపావళి. మన దేశంలోనే కాదు, ఏ దేశమైనా ఆనందాన్ని విజయాన్ని బాణాసంచాతో సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. చీకటిని దూరం చేస్తూ స్వచ్ఛమైన ఆనందాన్ని ప్రేమను పంచుతుంది ఈ పండుగ. మరొక విషయం, దీపావళి అంటే టపాసులు పేల్చుకోవడమే కాదు, తల్లిగా దేవతగా చూడాల్సిన స్త్రీలను చులకన భావంతో చూసే వారిని హింసించిన నరకుడు అనే రాక్షసుడు స్త్రీ చేతిలోనే మరణించిన రోజు అన్న విషయాన్ని పదే పదే పిల్లలకు తెలియచేయండి. ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు దసరా, దీపావళి స్త్రీ శక్తికి విజయానికి నిదర్శనమని వివరించండి. అప్పుడే మన పండుగల యొక్క విశిష్టత పరమార్థాన్ని పొందుతుంది. ఇది ఈ దీపావళి పండుగ విశేషాలు. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.